त्रिनेय चैनल वीक्षकुलकु ना नमस्कार। तेलंगाणा राष्ट्र वेतन सवरण प्रयोजनालु पोंदडं कोसम एप्पटि नुंचि एदुरु चूस्तुंटे ఐఎఫ్ఎంఎస్ वारु जिल्लाल वारीगा डीडीओल वारीगा कोन्नि जिल्लालकु अंदियडं जरिगिंदि। వాటిని ఒకసారి పరిశీలించి అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినట్లయితే సవరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఇక నా వరకు ఒకసారి నేను పరిశీలించుతూ చూడడం జరిగింది। ఐఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ని మనకు ఆర్పిఎస్ 2020 మాడ్యూల్ చొప్పున పేరుతో ఐఎఫ్ఎంఎస్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది। దాన్ని మనం చూసినట్లయితే రెండు భాగాలుగా చూస్తే ఒకటేమో క్యాలిక్యులేషన్ పార్ట్గా రెండోది డాక్యుమెంటేషన్. మనం ఎందుకంటే ఆన్లైన్లో బిల్ సబ్మిట్ చేసినప్పటికీ సంబంధిత ట్రెజరీకి మనము డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఒకసారి క్యాలిక్యులేషన్స్ ఆల్మోస్ట్ సరిగానే ఉన్నాయి, ఒకటి రెండు చిన్న చిన్న మిస్టేకులు తప్ప, వాటిని సవరించాల్సిన అవసరం ఉంది। ఏంటంటే అది ఒకటి, సిపిఎస్ వారు ఎవరైనా ఉద్యోగి సరెండర్ చేసినట్టయితే వారికి వస్తున్నటువంటి ఏరియర్స్ అమౌంట్లోంచి కూడా 10% సిపిఎస్ డిడక్ట్ చేయడం జరుగుతుంది। కానీ ఉద్యోగి సరెండర్ చేసిన సందర్భంలో తన జీతంలోంచి సిపిఎస్ డిడక్షన్ చేయాల్సిన అవసరం లేదు। దీన్ని మార్స్తే మనకు క్యాలిక్యులేషన్ పాటు సరిపోతుంది। అదేవిధంగా సరెండర్ విషయంలోనే మనము ఆ నెలలో అతను 15 రోజులు తీసుకున్నాను అనుకుందాం, ఆ నెలకు సంబంధించినటువంటి బేసిక్ పేని సగం చేస్తుంది, డిఏని సగం చేస్తుంది, హెచ్ఆర్ఏని సగం చేస్తూ దగ్గర రూపాయికి సవరిస్తున్నారు। కానీ బేసిక్ పేని మాత్రమే సగం చేసి వారికి ఆ సమయంలో ఉన్నటువంటి డిఏ హెచ్ఆర్ఏ పర్సంటేజ్లతో దగ్గర రూపాయికి సవరిస్తూ చేయాల్సి ఉంటుంది। దీనివల్ల 1 రూపాయి అలా తేడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది పెద్ద నాట్ ఇష్యూ, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు। దీన్ని మార్చినా ఇబ్బంది లేదు, మార్చకున్నా ఇబ్బంది లేదు। కానీ సిపిఎస్ వారి ఏదైతే సరెండర్ లీవ్లో 10% డిడక్షన్ చేస్తున్నారో దాన్ని మార్చాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది, అది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా। రికమెండేషన్ విషయానికి వస్తే మనకు ట్రెజరీకి సమర్పించాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్లో అపెండిక్స్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది। అయితే అపెండిక్స్ 1లో కొన్ని సవరణలు తప్పులు గమనించడం జరిగింది। ఒక అపెండిక్స్ 1లో 2వ అంశం ఏదైతే ఉందో, మనము పే ఫిక్సేషన్ అనేది రివైజ్డ్ పే స్కేల్స్ 2020 అనేది సబ్స్టాంటివ్ పోస్టులో చేసుకుంటున్నామా లేదా అఫిషియేటింగ్ పోస్టులో చేసుకుంటున్నామా అని అడిగేది। అందులో వాళ్ళు సబ్స్టాంటివా అఫిషియేటింగ్ అనేది అడగలేదు ఇన్పుట్లో, సో ఇక్కడ ప్రింట్ కూడా ఇవ్వకుండా దానికి బ్లాంక్గా ఇస్తున్నారు। దాదాపు మన ఉద్యోగులు ఆల్మోస్ట్ అంతా సబ్స్టాంటివ్ పోస్టులు ఎక్కువ మంది ఉద్యోగం చేసేది కాబట్టి అది డీడీఓ రాసేసుకుంటే సరిపోతుంది। ఇక 11వ కాలంలో ఉన్నటువంటి మన ఆర్పిఎస్ 2015 ఎక్స్లో, ఆర్పిఎస్ 2020కి సంబంధించినటువంటి వైలో చూపించడం జరుగుతుంది, పే ఎంత, డిఏ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, మిగతా పర్సనల్ పేర్లు స్పెషల్ పేర్ల గురించి అందులో తెలియజేయడం జరుగుతుంది। అయితే ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది కొత్త స్లాబ్ రేటు మారిన స్లాబ్ రేట్లతో గణించడం జరుగుతుంది, కానీ ఇది GO 53కి విరుద్ధం। ఏదైతే ఆప్షనల్ రో ఆప్షన్ ఇచ్చినటువంటి 172018 కానీ లేదా 36/2019లోపు పొందబోయే తదుపరి ఇంక్రిమెంటేట్కి ఆప్షన్ ఇచ్చినట్టయితే ఆ రెండు సందర్భాల్లో కూడా మనము పాత స్లాబ్ రేట్ ప్రకారమే హెచ్ఆర్ఏని తీసుకుంటాం కాబట్టి GO 53 ప్రకారంగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది। ఇక 13వ అంశంలోకి వచ్చినట్టయితే 13వ కాలంకి వచ్చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది। ఇక్కడ వాళ్ళు ఒక ఇంక్రిమెంట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఇవ్వడం జరిగిందే, అదేవిధంగా ఏఎస్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు ఇవ్వలేదు, అదేవిధంగా ఆ ఇంక్రిమెంట్ డేటాలో ఈ వచ్చేటువంటి పేకి సంబంధించిన వివరాలు లేకుండా 000 రావడం జరిగింది। వారు క్యాలిక్యులేషన్ పార్ట్లో తీసుకున్నటువంటి దాదాపుగా సరిగానే ఉన్నాయి। ఇంతకుముందు వచ్చేసి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్, ఎవరైతే ఒక వేతన స్కేల్లో యొక్క ఆ పోస్టులో పోస్ట్ స్కేల్ యొక్క గరిష్ట వేతనం దాటి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు 5 పొందే అవకాశం ఉంటుంది, అలా పొందిన వారికి కానీ గరిష్ట వేతనకు 2-3 ఇంక్రిమెంట్లు దగ్గరలో ఉన్న వాళ్లకు కూడా పే ఫిక్సేషన్ని అలో చేయలేదు మొన్నటి రోజు।
మనము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు మనం సూచించిన విధంగా వాళ్ళు మార్పు చేర్పులు చేయడం జరిగింది. మార్పు ఏ విధంగా మార్చారంటే గతంలో ఆర్పిఎస్ 99 అవకాశం ఇచ్చినట్టుగానే మూడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్కి అప్పుడు అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను కలుపుకొని పే ఫిక్సేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మనము ఆర్పిఎస్ 2015 ఉన్నటువంటి బేసిక్ పే దానిపై 172018 పొందినటువంటి 30.392 DA మరియు మనము ప్రభుత్వం వారిచే తీసుకుంటున్నటువంటి 30% ఫిట్మెంట్ కలుపుకొని వచ్చినటువంటి ఎమెల్యూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రివైజ్డ్ పే స్కేల్లో గరిష్ట వేతనం దాటి పే ఫిక్సేషన్ అవుతున్న సందర్భంలో ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల వరకు కలుపుకొని పే ఫిక్సేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ విధంగా చేస్తున్నారు. అంతకంటే గరిష్ట వేతనంకు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కలిపినా కూడా ఎక్కువ ఎమెల్యూమెంట్స్ ఏమైనా వస్తుంటే దాన్ని పర్సనల్ పేగా శాంక్షన్ చేస్తున్నారు. ఇది సరైన విధానమే. ఆ విధంగా చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కొందరు ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు ఫోన్ చేస్తే అడుగుతున్నారు, నోషనల్ పాటు క్యాలిక్యులేషన్లో హెచ్ఆర్ఏ అనేది పాత స్లాబ్ రేట్లనే లెక్కిస్తున్నారు అని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ వారు చేస్తున్నటువంటి సరైనటువంటిదే. జియో 53 ప్రకారంగా మారినటువంటి స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తేదీ 1/4/2020 నుండి మాత్రమే అమల్లోకి వస్తున్నవి. అంటే నోషనల్ పార్ట్లు పాతవి ఉంటాయి, కొత్త మాత్రం మనకు మాండిమెంట్మెంట్ ఇస్తున్నటువంటి 1/4/2020 నుండి మాత్రమే అమల్లోకి వస్తాయి. అదేవిధంగా సీసీఏ కూడా జియో 54 ప్రకారంగా మారినటువంటి సీసీఏ కూడా 1/4/2020 నుండి అమల్లోకి వస్తుంది. వచ్చేటువంటి పేకి సంబంధించిన వివరాలు లేకుండా 000 రావడం జరిగింది. దాన్ని మార్పును సూచిస్తూ వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు ఇప్పుడు పేతో వస్తున్నది. అదేవిధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ వాళ్ళ వివరాలు కేవలం ఇంక్రిమెంట్ అని ఇస్తుంది. ఇంక్రిమెంట్ అని కాకుండా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ 1A, 2A, 3A అనేది మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. అది మార్పులు చేసి ఇచ్చినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా వారికి ఏమైనా పర్సనల్ పేగా శాంక్షన్ అయినట్టయితే ఆ పర్సనల్ పేని కూడా ఇస్తే బాగుంటుంది. అది కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. ఇది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి పెద్ద సమస్య కాదు. ఈ లోపల అన్ని మార్పులు చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అపెండిక్స్ 2ను తీసుకున్నట్టయితే అందులో మనము నోషనల్ పార్ట్ దెన్ నెక్స్ట్ 4వ అంశంలో 1, 2, 3, 4 భాగాలు విడగొట్టడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి నోషనల్, 2వ వచ్చేసి ఒక సంవత్సరం పాటు మనకు చెల్లించే మానిటరీ బెనిఫిట్, 1/4/2020 నుండి 31/3/2021 వరకు చెల్లించేది. అనంతరం ఏప్రిల్ నెల, మే నెలకు సంబంధించినటువంటి ఏరియర్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని చెప్పారు. ఇది 3వ భాగం కింద ఇస్తున్నారు. 4వ భాగం కింద జూన్ నెల నుండి మనం చేసుకున్నటువంటి ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇమీడియట్గా చెల్లించే వాటిలో మాత్రమే సిపిఎస్ డిడక్షన్ 10% చూపిస్తున్నారు. కానీ మిగతా వాటిలో కూడా 1వది నోషనల్ పార్ట్లో చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ మే నెలకు సంబంధించినటువంటి ఏరియర్స్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో డిడక్షన్ చేసి చూపించినట్టయితే అది డాక్యుమెంటేషన్ అపెండిక్స్ 2 అనేది కూడా బాగుంటుంది. అది మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇందాక చెప్పినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు అలా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ 1-2 రోజుల్లో మిగతా జిల్లా వారికి కూడా అవకాశం కల్పించేసి మనకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్పిఎస్ 2020 వేతన సవరణ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకి 1-2 డేస్లో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.